సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు విచిత ఒకే పార్టీలో ఉంటూ ఏం జరుగుతుంది ఆ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కారణంగా పార్టీలోకి వలసలు పెరిగాయి ఎవరికి వారు వర్గాలను తయారు చేసుకుంటూ ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి ఈ మధ్య ఆ లుకలుకలు బహిర్గతం అవుతున్నాయి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు జోరుగా చేస్తున్నారు रंगारेड्डी जिल्ला शादनगर नियोजकवर्गंलो ताजा माजी एम्मेल्येलु अंजय्य यादव चौलपल्ली प्रताप रेड्डील मध्य अंतर्गत विभेदालु कोनसागुतुन्नप्पटिकी ताजागा ई नेललो माजी एम्मेल्ये प्रताप रेड्डी जन्मदिनं संदर्भंगा शादनगर पट्टणंलो वेलसिन ब्यानर्लो एम्मेल्ये अंजय्य यादव मुखचित्रं एक्कडा कनबडकपोवडं केवलं केसीआर केटीआर चित्रालतो पाटु कोंदरु मंत्रुलु एम्मेल्सील मुखचित्रालु मात्रमे कनिपिंचडं देवुडु वरमिस्ते पूजारितो पनेंटि अने चंदंगा పట్టణంలో బ్యానర్లపై ఆసక్తికరమైన చర్యలు మొదలయ్యాయి షార్నగర్ నియోజకవర్గం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అది తెలిసి జీర్ణించుకోలేని గుర్తు తెలియని వ్యక్తులు పలు చోట్ల వెలసిన బ్యానర్లు కొన్నింటిని ఎలాంటి ఆనవాళ్లు లేకుండా తొలగించడంతో పట్టణంలో కనిపించని రాజకీయ దుమారం రేగింది ఈ వ్యవహారం ముగిసిన వారం వ్యవధిలోనే ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభివృద్ధి మంత్రంతో స్థానిక సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ ను కలిసి పారిశ్రామిక వాడగా పేరున్న షాద్నగర్ నియోజకవర్గంలో యువత ఉపాధి కొరకు ప్రభుత్వ ఐటిఐ కాలేజీ మంజూరు పాత జాతీయ రహదారి అభివృద్ధి కోసం 40 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ అందుకు అవసరమైన నిధులు ఐటిఐ కాలేజ్ సైతం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య అన్నారు ఈ కార్యక్రమంలో వెంట ఆయన వారసులు కేశంపేట్ ఎంపీపీ రవి యాదవ్ తో పాటు మురళి యాదవ్ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు సీఎం కేసీఆర్ ను కలిసిన అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కలుసుకున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్నగర్ మున్సిపాలిటీతో పాటు నూతనంగా ఏర్పడ్డ కొత్తూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులతో పాటు పట్టణ సుందరీకరణ కొరకు నిధులు సమకూర్చాలని కోరడంతో అంజయ్య విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి పురపాలికల అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే హస్తం పార్టీని విడిచి తరాస తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతాప్ రెడ్డి పలు రాజకీయ కారణాలు భవిష్యత్తు హామీల దృష్ట్యా అనూహ్యంగా హస్తం పార్టీని విడిచి తరాస గూటికి చేరడంతో ప్రతాప్ రెడ్డి రాకను అంజయ్య వర్గం వ్యతిరేకించింది అయినప్పటికీ పార్టీ ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ సోషల్ మీడియా వేదికగా పార్టీ పదకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తరాస ఆశావహ అభ్యర్థిగా రాబోయే 2013 ఎన్నికల్లో లక్ష్యంగా పావులు కదుపుతూ నిశ్శబ్ద రాజకీయ వాతావరణానికి తెరలేపటం ఒకింత అంజయ్యను కలవరానికి గురిచేయటంతోనే సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లను కలుసుకున్నట్లు పట్టణ ప్రజల్లో భిన్నవాదనాలు కలుకలు మొదలయ్యాయి కేటీఆర్ జన్మదినానికి సంబంధించిన ఫ్లెక్సీలను యాడ్ ఏజెన్సీలతో మాట్లాడి వేయించినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు అయితే కావాలనే దురుద్దేశంతో వీటిని తొలగిస్తున్నారని కొందరు ఏజెన్సీ నిర్వాహకులకు ఫోన్లు చేసి బెదిరించడం ఎక్కడి సంస్కారమని ప్రశ్నించారు
తెరాస అభిమానులు కార్యకర్తలు ఎవరు చేసినా టిఆర్ఎస్ అధినాయకుడు కేటీఆర్ కోసమేనని అలాంటప్పుడు ముందుగానే మాట్లాడుకొని వేసుకుంటే తమకేమీ అభ్యంతరం ఉండేది కాదని ఇలా డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేయించుకుంటే వాటిని తీసేయటం పద్ధతి కాదని అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో పాటు ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడుతారని అధికారం మాటన ఏది చేసినా చెల్లుతుందనేది పరిపాటిగా మారిందని ఓర్పు సహనాలకు పరీక్షించరాదని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యమకారుడు అంజయ్య తరాస ఉద్యమ సమయం నుండి పార్టీ విధేయుడుగా కొనసాగుతున్న అంజయ్య యాదవ్ మూడు పర్యాయాలు తరాస టికెట్ ఆశించి మొదటి ప్రయత్నంలో ఓటమి చవి చూసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు పర్యాయాల్లో విజయ దుదుంబి మోగించాడు. షాద్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందిన అంజయ్య యాదవ్ నియోజకవర్గ నలువైపులా తన బలాన్ని బలగాన్ని పెంచుకుని అజాత శత్రువుగా ఎదగటం రాబోయే 2023 ఎన్నికల్లో మరోమారు గెలిచి హ్యాట్రిక్ విజయంతో షాద్నగర్లో చరిత్ర తిరగరాయాలని ఉవ్విళ్లూరుతున్న వేళ జరుగుతున్న రాజకీయ పరిణామాలు కారు పార్టీని ఏదరికి చేరుస్తాయో టికెట్టు ఎవరిని వరిస్తుందో ఎవరికి ఎవరిని బుజ్జగిస్తుందో ఎవరికి ఎవరికి టికెట్ కేటాయిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.